ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన నవచిత్ర హీవేశనకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛహిత పారిశుద్ధ కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.